తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అట్టహాసంగా ప్రవేశించింది. రాయలసీమలో విజయవంతంగా పాదయాత్ర ముగించుకొని సీమపురిలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ కు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. సీమపురిలో నారా లోకేష్ ఎంట్రీ అదృశ్యనిపించేలా జిల్లా నేతలు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా సరిహద్దు అయిన మరిపాడు మండలంలోకి ప్రవేశించిన యువగలం పాదయాత్రకి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అపురూప స్పందన కనపరిచారు. ప్రజలలో మమేకమవుతూ ప్రజా అభిమానాన్ని పొందుతూ యువగలం పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఆయన వెంట నడిచారు. నారా లోకేష్ చేపట్టిన మహాప్రస్థానం యువగలం పాదయాత్రకి అపురూప స్పందన లభించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపింది. ఎటు చూసినా పసుపుధనం పరుచుకుంది. అభిమానుల కేరింతల నడుమ యువగలం పాదయాత్ర ముందుకు సాగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజాగణం, పరవళ్లు తొక్కిన యువజనం, హారతులు పట్టిన మహిళాలోకం, వెల్లుబికిన అభిమానం వెరసి యువగలానికి సంఘీభావం తెలుపుతూ కదిరినాయుడుపల్లి వైపు సాగిన జన సమూహం. ఇది నెల్లూరు జిల్లా సరిహద్దులో తొలిరోజు సాగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అద్భుత దృశ్యాలు. భావోద్వేగం నిండిన గుండెతో రాయలసీమ నేలకు నమస్కరించి వీడ్కోలు పలికారు. నెల్లూరు జిల్లా మరిపొడు మండలం కదిరినాయుడుపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో అడుగుపెట్టిన లోకేష్ నేల తల్లిని ముద్దాడాడు. అటు వీడ్కోలు పలకడానికి తరలివచ్చిన రాయలసీమ నాయకులు, ఇటు స్వాగతం పలకడానికి రెట్టింపు సంఖ్యలో తరలి నెల్లూరు జిల్లా వాసులతో సరిహద్దు ప్రాంతం కిక్కిరిసిపోయింది. 125వ రోజు కడప జిల్లా పీపీకుంట విడితి కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నెల్లూరు జిల్లాకు సాయంత్రం 6:17 ప్రవేశించింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చుతూ పూలమాలలు పుష్పగుచ్చాలు ఇస్తూ లోకేష్ బాబుకు ఘనస్వాగతం పలికారు. హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి జిల్లా సరిహద్దులో నారా లోకేష్ బాబును ఆశీర్వదించారు. ఆద్యంతం అభిమానులను పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ పాదయాత్రను ఉత్సాహంగా కొనసాగించారు. రాత్రి 8:40 కదిరినాయుడుపల్లికి రాగా లోకేష్ ను పలకరించేందుకు మహిళలు, యువత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 9:10 నాయుడుపల్లి దగ్గర ఏర్పాటు చేసిన రాత్రి బసు శిబిరం వద్దకు లోకేష్ చేరుకున్నారు. పలువురు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. జిల్లా సరిహద్దు నుంచి రాత్రి బస కేంద్రం వరకు అత్యంత ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగింది. లోకేష్ కు ఘనస్వాగతం పలికిన వారిలో, లోకేష్ తో పాదయాత్రగా నడిచిన వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొలినేని రామారావు, కంబం విజయరామిరెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, పాసెం సునీల్ కుమార్, పరసరత్నం, తాళ్లపాక రమేష్ రెడ్డి, నాయకులు దివి శివరాం, ఆనం వెంకటరమణారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆనం రంగమయ్యూర్ రెడ్డి, కాకర్ల సురేష్, పనబాక కృష్ణయ్య, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అని టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు.
జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కనీసం 1% అంటే 24,000 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. సెండాఫ్ ఇవ్వడానికి ఆహ్వానించడానికి వచ్చిన వారంతా కలిపిన 2-3 వేల మంది కూడా లేరని చెలోక్తులు విసిరారు. లోకేష్ పాదయాత్రకి లక్ష్యం లేదని, అది పాదయాత్రలా లేదు, వాకింగ్ చేస్తున్నట్టు ఉందని చమత్కరించారు. వైఎస్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు కాబట్టే ప్రజలు మళ్లీ తిరిగి పట్టం కట్టారన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ బీజేపీతో చేతులు కలపబోతున్నారని విమర్శించారు. ఆయనలా జగనెప్పుడూ బీజేపీ దగ్గర సాగిల పడలేదన్నారు. 3 ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని, కేడర్ ఎక్కడికి కదలలేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు మంత్రి కాకాని నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర నిన్న సాయంత్రం ప్రవేశించింది. గత కొద్ది రోజులుగా మీడియా గాని సోషల్ మీడియా గాని ఎక్కడ లేనటువంటి హైప్ క్రియేట్ చేసింది. అసలు జిల్లాలో పెనుమార్పులు వచ్చేసాయి. జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దెబ్బతినిపోయి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ లేనటువంటి ప్రజాదరణ బలం పుంజుకునింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో తెలుగు లేనటువంటి శక్తిగా తయారవుతుందని చెప్పి మీడియా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు రకరకాలైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. తీరా ఆయన నెల్లూరులో అడుగు పెట్టేటప్పటికీ ఆ యువగళం కాస్త అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. నేను గణాంకాలతో సహా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. పాపం కాళ్ళ చాలా మంది ఏదో జనాన్ని చూసి ఆ జనాన్ని లెక్కేసుకొని అబ్బా జనం వచ్చారు కదా అనుకుంటున్నారు తప్ప, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు వచ్చినప్పుడు అసలు ఏ లక్ష్యమేంటి, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు వస్తున్నావు మధ్యాహ్నం దాకా టెంట్లో పడుకుంటున్నావంట ఎండని, సాయంకాలం 4 గంటలకు బయటకు వస్తున్నావంట సెల్ఫీలంట, అమ్మ నేరుగా నువ్వు జనంతో స్పీడ్గా నడుస్తా రోడ్డు మీద పోతివి, నువ్వు వాకింగ్కి వచ్చినట్ట ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి. నేను కూడా సగటు నెల్లూరు జిల్లా వాసిగా నెల్లూరు జిల్లా వాడిగా నేనే అభిప్రాయపడుతున్న పార్టీలకు సంబంధించినటువంటి కావాలి. అసలు నీ పాదయాత్రకు ఎందుకు రావాలి, ఏం అవసరం పాదయాత్రకు సంబంధించి, నీ అడ్రస్ ఏంటి, నీకు హేరాఫ్ అడ్రస్ ఉందో తప్ప నీకు అడ్రస్ లేనటువంటి వాడివే కదా నువ్వు, నీకు ఉండేటువంటిది ఏంటి క్వాలిఫికేషన్, మీ నాయన ముఖ్యమంత్రిగా పనిచేయడం అంతేనా, ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉందా నీకు, నువ్వు ప్రజల్లో గెలవలే, ప్రజల్లో పోటీ చేస్తే మంగళగిరిలో మంత్రిగా ఉండి ఓడిపోయినటువంటి ఘనతం ఇది, తొలి ప్రయత్నంలోనే మంత్రిగా పనిచేసి ఓడిపోయినటువంటి వాడివి, కాబట్టి నీకు అడ్రస్ లేదు, నీకుండేది ఏంది కేరాఫ్ అడ్రస్, కాబట్టి చంద్రబాబు నాయుడు కొడుకైనంత మాత్రాన్నే నిన్ను చూడడానికి జనాలు రావాల్సినటువంటిది లేదు కాబట్టి, అది నెల్లూరు జిల్లా ప్రజలు గుర్తించారు కాబట్టి నీ పాదయాత్రకి జనం రాలేదనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి. ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో చెప్పా ఆ పిల్లవాడితో ఏంది సవాలు విసిరేది, ఏమి తెలిసినటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడు, ఆ పిల్లవాడు పాపం రైతుల గురించి మాట్లాడాడు, వ్యవసాయాన్ని గురించి మాట్లాడాడు, అరే అబ్బాయి నీకేదైనా 10 పంటలు చూపిస్తా, ఒక 5 పంటల పేర్లు చెప్తే వ్యవసాయాన్ని గురించి మాట్లాడా, కాకపోతే బుద్ధిహీనుడు సవాలు విసిరితే విజ్ఞత కలిగినటువంటి వాడు ఎవరన్నా పోతారా సవాల్కి, ఎవడన్నా సమజోడి అనేటువంటి వ్యక్తి సిద్ధ బాగుంటుంది కానీ అసలు ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి అడ్రస్ లేనటువంటి వాడు, కేరాఫ్ అడ్రస్ తో బతికేటువంటి వాడు, అసలు నీ అడ్రస్ ఏదో చెప్పబట్టి నువ్వు అడ్రస్ చెప్పుకోలేనటువంటి వాడు, నువ్వు సవాల్ విస్తారని సిగ్గు చేయడం అనేటువంటి విషయం, కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఇచ్చి ఆయన ఏదో పెద్ద మహానాయకుడు కాదు, ఆయన ఏదైనా గెలిచినటువంటి వాడు కాదు, ప్రజాదరణ కలిగినటువంటి వాడు కాదు, ప్రజల్లో మెలిగినటువంటి వాడు కాదు, ప్రజాప్రతినిధి కాదు, ఏమీ లేనటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి సవాళ్ళకి శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఏమి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నెల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల తీరుపై సీఎం జగన్ కలెక్టర్, ఎస్పీలను ఆరా తీశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్,
డిజిటల్ గ్రంథాలయ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతులకు విత్తనాలు ఎరువులకు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. జూలై 1 నుంచి ఈ క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలని సూచించారు. సెప్టెంబర్ మొదటి వారానికి బుకింగ్స్ పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని జిల్లా అధికారులకు సీఎం తెలియజేశారు. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. We are raising the standard of public service. Services ki sambandhinchina prati pani kuda government lo we are ensuring that the efficiency of the services delivered is rendered at the maximum possible extent, the maximum possible limits lo cheyadam. Even the housing program, then agriculture and water releases is some program to supplement Jagananna Chittam, which is called Jagananna Suraksha. Our office is to monitor this program. Now they must visit the district twice in a month. In July 23rd this program will last. In 1st August we will go ahead and finish the grounding of whatever. The program law, whatever are those left out. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసుల పిల్లలకు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసుల పిల్లలకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించిన కౌన్సిలింగ్ లో విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల పిల్లలు ఇష్టంతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పోలీసుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 10 కార్పొరేట్ కళాశాలలో 9 మంది పోలీసు పిల్లలకు ఉచిత అడ్మిషన్ కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హిమవతి, పోలీస్ అసోసియేషన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore. నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ శాంతినగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రజలకు, లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల కురుక్షేత్రం మొదలుకోబోతుందని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి వచ్చి ఘన విజయం సాధించబోతున్నారని తెలియజేశారు. జగన్ ఎప్పుడూ కూడా సింగిల్ గానే వస్తాడని, సింహంలాగే ఉంటాడన్నారు. చంద్రబాబులాగా ఓ పక్క పవన్ కళ్యాణ్తో, మరోపక్క బీజేపీతో స్నేహం చేసే నైజం కాదని తెలిపారు. మొట్టమొదటి నుండి ప్రధానమంత్రి మోడీ, హోంమినిస్టర్ అమిత్ షాకు ఇచ్చే గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారన్నారు. అమిత్ షా నడ్డా చేసిన అసత్య ఆరోపణలు సరికాదని ఎతవు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, సర్పంచ్ విజయ, పీఎస్సీ చైర్మన్ రామరెడ్డి మల్లికార్జునరెడ్డి, నల్లపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి తదితర నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో ఆగస్టు నుంచి ప్రారంభించాం. ఇప్పటి వరకు 66 సచివాలయాలు తిరిగాం, 77,781 గడపలు తిరిగాం. ఇప్పటి వరకు ఆగస్టు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అనుకోనున్నాం. చాలా మంచి ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు ముందు చూపు. నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా ఏర్పాటు చేసిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ను నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
హాస్పిటల్లోని పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి స్థాపించిన తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందన్నారు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించే ఆసుపత్రుల జాబితాలో మెడికవర్ హాస్పిటల్ ఒకటిగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభించడం అభినందనీయమన్నారు. అంతటి ఖరీదైన వైద్య యూనిట్ ను నెల్లూరు ప్రజలకు అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎంపీ ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల వ్యాధులకు ఎంత ఖర్చైనా సరే ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు ఆరోగ్యశ్రీ ద్వారా 9 లక్షల వరకు బాధితుడికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా నెల్లూరులోనే మెడికవర్ హాస్పిటల్ వారు ఇలాంటి సేవలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ శ్రీలక్ష్మి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ కమిటీ కోఆర్డినేటర్ లక్ష్మి సునంద, జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు మొయిల గౌరీ, మెడికవర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు మన జిల్లా మంత్రివర్యులు అభివృద్ధి చేసి మరిన్ని సేవలను అందించాలని యాజమాన్యానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులకి వైద్య సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ సేవలని విస్తృతంగా విస్తృతపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద పేదలకి కార్పొరేట్ ఆసుపత్రిలో అందించేటువంటి అవకాశం వెసులుబాటు వచ్చింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి నిరుపేదలైనటువంటి వ్యక్తులు గతంలో అనేక సందర్భాల్లో చూశాం, ఏదన్నా చందాలు దండుకుని దాని ద్వారా పాపం వైద్యం చేయించుకోవాల్సినటువంటి దుస్థితి ఉండేది. అటువంటిది దాదాపుగా గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు ఈరోజు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నేరుగా నెట్వర్క్ ఆసుపత్రులకి నిధులు సమకూర్చేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి ఇది పేదవాడికి వైద్యం అందించడానికి మరింత సులభతరమయ్యేటువంటి పరిస్థితి. కాకపోతే ఈరోజు ఎవరన్నా ఇక్కడ వ్యాధికి గురైనటువంటి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళాలా, చేయించుకోవాలంటే అనేక రకాలైనటువంటి అవస్థలు పడేటువంటి వాళ్ళు, అటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మనకి నెల్లూరుకి ఇది తరలి రావడం, నెల్లూరులోనే ఇది ఏర్పాటు చేయడం జస్ట్ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మెట్రోల్లో మాత్రమే దొరికే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు నెల్లూరులో కూడా మనకి అందుబాటులో ఉంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే పాస్ట్ 2 ఇయర్స్ నుంచి మన కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ యూనిట్ ద్వారా చాలా మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్స్లో ఉన్నారు. ఇప్పుడు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయడంతో ఇంకా ఎక్స్ట్రా ముందు రకం జబ్బులు, మనం కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఏంటంటే జస్ట్ కీమోథెరపీ సరిపోదు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్యూర్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అట్లాంటి క్యాన్సర్స్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలము అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ నూతన కమిషనర్ కిరణ్ ను టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, టీడీపీ నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. అనంతరం పట్టణంలో తాగునీటి ఎద్దడిపై సమస్యలు వివరించారు. పట్టణంలో బాలకృష్ణారెడ్డినగర్, వైకుంఠపురం, వెంగళరావు నగర్, సుజాతనగర్ ప్రాంతాల వాసులతో కలిసి అక్కడ నీటి కోసం పడుతున్న పాట్లను కమిషనర్కు వివరించారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసేవారు చాలా చోట్ల వివక్ష చూపుతున్నారని, ఎవరైనా వారిని ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నట్లు చెప్పారు. ఫ్లెక్సీల ఏర్పాటులో వివక్ష చూపుతున్నారని, ప్రతిపక్షాలు ఎవరైనా ఏర్పాటు చేస్తే వెంటనే టౌన్ ప్లానింగ్ వారు తొలగిస్తున్నట్లు చెప్పారు. అందరికీ ఒకే న్యాయం జరగాలన్నారు. తాగునీటి సరఫరా లేనప్పుడు వాలంటీర్లు ఏమి చేస్తారని, వారి ప్రాంతాల్లో నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కదా అని ప్రశ్నించారు. పట్టణంలో అనేక సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈరోజు ముఖ్యంగా కావలి మున్సిపల్ ఆఫీస్ రావడానికి కారణం కొత్త కమిషనర్ గారు వచ్చారు, మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి వెల్కమ్ చెప్పేసి అదేవిధంగా మా సమస్యలు కూడా చెప్పుకొని వచ్చాం. కమిషనర్ గారు చూసి చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అది బాగా చేసేటట్టు చూస్తుంటే మా సమస్యలు ఏం చెప్పామంటే
కావలి మున్సిపాలిటీలో నీటి సమస్య ఉండే వాటి కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎంగళరావు నగరం, బాలకృష్ణ నగరం, వైకుంఠపురం, చెప్ప మీద సుచేత నగరం. జన సైనికుల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినదురెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం టీవీ కండ్రిగల్లోని జనసేన కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారని, గతంలో నాలుగు కుటుంబాల వారిని అధికార పార్టీ స్థానిక నాయకులు వెలివేయడం సిగ్గుచేటన్నారు. అయితే అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం, రెవెన్యూ విభాగం, పోలీసుల జోక్యంతో ఆ సమస్య ముగిసిందన్నారు. కాని అదే విషయాన్ని మనసులో పెట్టుకుని మంగళవారం రాత్రి తిరిగి జనసైనికుల కుటుంబాలపై అధికార పార్టీ నేతలు దాడి చేయడం సమంజసం కాదని తెలిపారు. జనసైనికులకు అండగా బుధవారం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ వద్దకు కోవూరు నియోజకవర్గ నాయకులు హరిరెడ్డితో కలిసి ఫిర్యాదు చేసి ఆ కుటుంబానికి అండగా నిలవడం జరిగిందన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగుచారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి. నెల్లూరు జిల్లా సంగంలోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు బుజ్జయ్య జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి, ఎంఈఓ జానకిరాములు పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. అనంతరం పాఠశాలలోనే నూతనంగా ఏర్పాటు చేసిన బాలికల జూనియర్ కాలేజీను ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్నాయని పేర్కొన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వం పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్గా స్వర్ణ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సిబ్బందితో సమావేశమై పలు సమస్యలు చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలువాయి మండలంలోని 5 గ్రామాలలో రీసర్వేలు జరుగుతున్నాయన్నారు. జగనన్నకు చెబుదాం ద్వారా అర్జీల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలు సమస్యలను ప్రజలు తెలియజేయాలని సూచించారు. అందరి సమన్వయంతో పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం నందు డీటీ మంజుల, విఆర్ఓలు, సర్వేయర్లు, తలారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో శ్రీ చెంగాళమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్లలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సినీ నటి నేహా శెట్టి సందడి చేశారు. మీ అందరితో నాకు సెల్ఫీ కావాలి అంటూ యువతను ఉరువు తొలగించారు. బ్రహ్మోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాల్లో త్రిలోక్ చంద్రారెడ్డి సరదాగా చిందులేసి ఉత్సాహపరిచారు. గల్లీబాయ్ సద్దాం టీం అందరినీ కడుపుబ్బా నవ్వించారు. డాన్స్ మాస్టర్ చిట్టి బృందం, జూనియర్ చిరంజీవి బృందం స్టెప్పులతో హోరెత్తించారు. సంగీతంతో సినీ ప్లేబ్యాక్ సింగర్స్ ధనుంజయ్, సమీర భరద్వాజ్ బృందం అందరి మనసులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య, ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి తదితరులు కలిసి సినీ తారలకు, యాంకర్లకు, డాన్స్ మాస్టర్లకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, జెట్టి వేణుయాదవ్ భక్తులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఆనం రామనారాయణరెడ్డికి లేదని ఏఎస్పేట మండల వైసీపీ నాయకులు అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని ఓ కళ్యాణ మండపంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ టికెట్పై గెలిచిన ఆనం రామనారాయణరెడ్డికి జగన్ ప్రభుత్వ పథకాలను విమర్శించే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన మాట మేరకు ఇప్పటికే అన్ని హామీలను నెరవేర్చారని, తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
ఇన్నాళ్లు రాజకీయంలో ఉన్న మీరు స్వంత నిధులతో చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని వారు ప్రశ్నించారు. కానీ మేకపాటి కుటుంబ సభ్యులు సొంత నిధులతో ప్రజోపకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాంటిది అభివృద్ధి జరగలేదని విమర్శించడం ఆనంకు తగదని తెలిపారు. రానున్న 24 ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వైసీపీ బి ఫారం మీద ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆనం రామనారాయణ రెడ్డి ముందుగా ఆ పదవికి రాజీనామా చేసి తర్వాత మాట్లాడాలని ఏఎస్పేట వైసీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జేఏసీ కన్వీనర్ రమేష్ రెడ్డి, సమన్వయకర్త జిలాని భాష, వైసీపీ నాయకులు అంబవరపు కోటిరెడ్డి, కాటూరి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తుత్తులూరు జెడ్పీ హైస్కూల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎంపీడీఓ ఎం సాయి ప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రమాద సమయంలో రక్తమందక ఎంతో మంది మరణిస్తూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి సరైన సమయంలో రక్తం అందించి వారి ప్రాణాలు కాపాడుతున్న విశ్వభారతి సేవా సంస్థ ప్రతినిధులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి సేవా సంస్థ అధ్యక్షులు నర్రావుల పుల్లారెడ్డి, రెడ్ క్రాస్ సబ్ సెంటర్ వైస్ చైర్మన్ ఏ రామయ్య, సంస్థ సభ్యులు, రక్తదాతలందరూ పాల్గొని రక్తదానం చేశారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం దుత్తులూరు సెంటర్లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారాయన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చైర్మన్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా ఆనందంగా విద్యను అభ్యసించాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఒక వనరుగా ఎదగాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వం మార్పులు తెచ్చిందని చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువును ఆస్తిగా ఇచ్చే విధంగా చిన్నారులను పాఠశాలలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, బోస్ తదితరులు పాల్గొన్నారు. జన సైనికుల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినదురెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం టీవీ కండ్రిగల్లోని జనసేన కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారని, గతంలో 4 కుటుంబాల వారిని అధికార పార్టీ స్థానిక నాయకులు వెలివేయడం సిగ్గుచేటన్నారు. అయితే అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం, రెవెన్యూ విభాగం, పోలీసుల జోక్యంతో ఆ సమస్య ముగిసిందన్నారు. కాని అదే విషయాన్ని మనసులో పెట్టుకుని మంగళవారం రాత్రి తిరిగి జనసైనికుల కుటుంబాలపై అధికార పార్టీ నేతలు దాడి చేయడం సమంజసం కాదని తెలిపారు. జన సైనికులకు అండగా బుధవారం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ వద్దకు కోవూరు నియోజకవర్గ నాయకులు హరిరెడ్డితో కలిసి ఫిర్యాదు చేసి ఆ కుటుంబానికి అండగా నిలవడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు వద్ద జాతీయ రహదారిపై ఏఏ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న కారుని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వరికుంటపాడికి వెళుతున్న కారు ఏఏ కాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉండగా దుత్తులూరు నుంచి నర్రవాడికి వంట పనుల నిమిత్తం బైక్పై వెళుతున్న వ్యక్తి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న దుత్తులూరు ఎస్ఐ ప్రభాకర్ మానవత్వం చాటుకొని గాయాలైన వ్యక్తిని హైవే అంబులెన్స్ ద్వారా పామూరు హాస్పిటల్కి తరలించారు. నెల్లూరు జిల్లా పొదులుకూరు పట్టణంలోని పద్మావతి నగర్లో కొలువై భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ పాండురంగస్వామి అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం 7:30 గంగాస్నానం, 9:30 కంకణధారణ కార్యక్రమం, 11:30 అగ్నిగుండం తవ్వకం, సాయంత్రం 4:30 అగ్ని ప్రతిష్ట కార్యక్రమం, రాత్రి 9:00 పండరి భజన గురువు ఎం ప్రభాకర్దాస్ ఆధ్వర్యంలో పద్మావతి నగర్ పండరి భజన బృందం వారిచే పండరి భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం వేకువజామున 3:00 నరసింహస్వామి దండకము కార్యక్రమం, 4:30 అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు, మేళతాళాలు, విద్యుత్ దీపాలంకరణల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి.
అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాల వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం దాతలుగా కాకాని రమణారెడ్డి గార్డెన్స్ అధినేతలు సోమ భాస్కర్, మలిశెట్టి శివశంకర్ వ్యవహరించారు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో లక్ష మల్లెలార్చన పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి వేద పండితులు మల్లెపూలతో అర్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లెపూలతో అర్చన చేశారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.